చూస్తూ ఉన్నాం కదా మీకు ఎక్కడ అటువంటి అనుభవం ఎదురవలేదా మీ నియోజకవర్గంలో మాకు ఈ సమస్యలు ఉన్నాయి మీరు తీర్చలేకపోతున్నారు మీ ఓటేస్ గెలిపించాం మీరు చేయలేదు అని ఎవరైనా అడగలేదా ఒకటి మొత్తం ఏంటంటే సహజంగా 100 మంది ఉంటే 100 మంది మనల్ని మెచ్చుకోరు ఎప్పుడూ కూడా ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు కాస్త అసంతృప్తితో ఉంటారు లేకపోతే వాంటెడ్ గా కూడా వీడియో షూట్ల కోసం చేసేటటువంటి పనులు కూడా చేస్తూ ఉంటారు ఓకే ఒకటేంటంటే ఖచ్చితంగా మనం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక పెండింగ్ పని ఉంటుంది అది అడుగుతూ ఉంటారు క్వశ్చన్ చేస్తూ ఉంటారు దానికి ఆన్సర్ చేస్తూ ఉంటాం అయితే నిజంగా మనకి ఇచ్చినటువంటి 5 ఏళ్ల కాలంలో 5 ఇయర్స్ ఒక టెన్యూర్ కాబట్టి 5 ఏళ్లలో మొత్తం పని అంతా చేసేస్తాయి అసలు మొత్తం ఎక్కడ ఏ రకమైనటువంటి పెండింగ్ పనులు లేకుండా పూర్తి చేసేయగలిగితే అసలు ఈ వ్యవస్థలు ఎందుకు ఇవన్నీ సిస్టమ్ ఎందుకు ఇవన్నీ ఎవరు కూడా చేయగలిగేది కాదు ఎవరు మంత్రం వేస్తే వెంటనే నియోజకవర్గం మొత్తం మారిపోయి అదొక బంగారం కింద తయారైపోయే పరిస్థితి ఉండదు డెఫినెట్ గా ఎక్కడ వెళ్ళినా కూడా ఎక్కడో చోట చిన్నదో పెద్దదో ఇష్యూస్ ఉన్నా ఉంటే దాన్ని ఇది ఒక నిరంతర ప్రక్రియ గ్రామాలు విస్తీర్ణం చెందుతూ ఉంటాయి సైజ్ పెరుగుతూ ఉంటాయి కొత్తగా రోడ్లు అడుగుతారు కొత్తగా ట్రైన్లు అడుగుతారు కొత్తగా ఇంకా సమ్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అని ఇది ఒక నిరంతర ప్రక్రియ రైట్ అంటే చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే చాలా మంది మీ పార్టీలో నాయకులు 95% హామీలు నెరవేర్చేసామని చెప్పేసి మూడేళ్లలోనే ఒకటి మేనిఫెస్టో ఇస్ డిఫరెంట్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాలు అనేది అవన్నీ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటివి ప్రధానంగా నవరత్నాలు సంబంధించి ఇచ్చినటువంటి హామీలు వాటిలో డెఫినెట్ గా ఏదైతే మా మేనిఫెస్టో మేము ఎన్నికలకు ముందు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని మీరు మాకు ఓట్లేయండి మా నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టండి మమ్మల్ని అధికారంలో తీసుకురండి ఖచ్చితంగా ఈ నవరత్నాల పథకాలు ఏవైతే చెప్తా ఉన్నాం ఈ మేనిఫెస్టోలో ఏవైతే పథకాలు చెప్తాం డెఫినెట్ గా ఇవన్నీ చేసి చూపిస్తాము ఒక అవకాశం ఇవ్వండి అని అడిగాం దానికి తగ్గట్టుగానే ప్రజలు ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు 151 స్థానాలు అని అంటే నెవర్ ఇన్ హిస్టరీ అసలు ఎంత పెద్ద స్థాయిలో విజయాన్ని పొందడం అనేటువంటిది నిజంగా ప్రజలు ఇచ్చినటువంటి ఒక గొప్ప వారం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ రకంగా నెరవేర్చాలి అనేటువంటి దాని మీద ఒక రకంగా అనేక రకాల ఆర్థిక సవాళ్ళు ఎదుర్కొంటా ఉంది రాష్ట్ర ప్రభుత్వం విడిపోయినటువంటి రాష్ట్రంలో ఆదాయాలు తగ్గిపోయినాయి ఒక పక్కన కోవిడ్ కారణంగా కూడా చాలా రకాల ఇబ్బందులు పడతా ఉన్నాం కేంద్రం కూడా మాటలతో సరిపెడతా ఉంది తప్పితే ఎక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళ నుంచి సహకారం అందుతా ఉన్నటువంటి పరిస్థితి లేదు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇచ్చినటువంటి మాటను ఖచ్చితంగా చేసి చూపించాలి అనేటువంటి ఒక మొక్కవోని దీక్షతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు సో డెఫినెట్ గా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాలు అయితే దాదాపు 95% పూర్తి చేసాం అనేది వాస్తవం అందుకే మామూలుగా ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళాలి అని అంటే నిజంగా అధికారంలో ఉన్నప్పుడు అది ఒక రకంగా శాశ్వతమైనటువంటి కార్యక్రమం అండి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో క్వశ్చన్ చేస్తూ ఉంటుంది దానికి ఆన్సర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఈవేళ మా చేతుల్లో వాళ్ళకి ఏం చేసాము అనేది స్పష్టంగా పాలనా స్కీమ్ ఇదిగో అమ్మఒడి రైతు భరోసా లేకపోతే చేయూత ఆసరా